పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా, కెప్టెన్లందు కెప్టెన్ కూల్ వేరయ్యా, విశ్వదాభిరామ ఇది సత్యంరా మామ. ఈ పద్యం ప్యారడీ చూసి ఇదేదో ధోని భజన స్టోరీ అనుకోకండి. లాజిక్స్ ప్రకారం మాట్లాడితే ధోని లాంటి కెప్టెన్ ఇక ముందు రాడు అని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్లో ప్రతి మ్యాచ్తోనూ అదే విషయాన్ని ధోని సిఎస్కే మేనేజ్మెంట్ ప్రూవ్ చేసుకుంటూ పోతున్నారు. తుషార్ దేశ్పాండే ఫస్ట్ 2-3 మ్యాచెస్లో విఫలం, ధోని నమ్మకం ఉంచాడు, ఇప్పుడు అదర్ర కొడుతున్నాడు. ఆకాష్ సింగ్, మతీషా పతిరానా ఎవరికి తెలియని యువ ఆటగాళ్ళు, చూస్తున్నాం కదా ఎలా బౌలింగ్ చేస్తున్నారో. శివం దూబే ఆర్సీబీ తరపున విఫలం, మరి సిఎస్కే తరపున విధ్వంసం. అజింక్య రహానే ఆ టెస్ట్ ప్లేయర్లే, T20లో ఒకప్పుడు ఆడేవాడు, ఇప్పుడు కష్టంలే అన్నారంతా. కానీ సిఎస్కేలో రహానే 2.0ను చూస్తున్నాం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీళ్ళందరి పర్ఫార్మెన్స్ వెనక సింపుల్ కారణాలు. మొదటిది జట్టులో చోటుపై వారికి కెప్టెన్ ఇచ్చిన భరోసా. ఒక్క ఫెయిల్యూర్కే తీసి పక్కన పెట్టేసే రకం కాదు ధోని, అందుకే వీరంతా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయట్లేదు. రెండో కారణం, వీరందరికీ జట్టులో స్పెసిఫిక్ బాధ్యతలు అప్పజెప్పాడు. వాటిని సరిగ్గా చేస్తే చాలు, ధోని అంతకన్నా ఇంకేం అడగడు. ఈ రకమైన ఆట T20లో ఏ జట్టుకైనా మంచి టెంప్లేట్ అవుతుంది. ఇప్పుడు ధోని స్పెషాలిటీ ఏంటో తెలియాలంటే దీనికి క్వైట్ కాంట్రాస్ట్గా పూర్తి విరుద్ధంగా ఉన్న జట్టు గురించి చెప్పుకుందాం. అదే కేకేఆర్. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటికి ఆడిన మ్యాచెస్ 7, ప్రయోగించిన ఓపెనింగ్ కాంబినేషన్స్ 5. ఇది చాలదా ఎంత ఇన్కన్సిస్టెంటో చెప్పడానికి. నిజమే, సీజన్కు ముందు శ్రేయస్ దూరం అయ్యాడు, అది పెద్ద దెబ్బే. కానీ సీజన్లో టీమ్ సెలక్షన్ ఘోరం. వరుసగా 2 మ్యాచ్లు శార్దూల్ ఠాకూర్ను కూర్చోబెట్టారు. గాయమో కాదో కూడా తెలియదు, అంతా సీక్రసీ. ఎక్స్ప్రెస్ పేస్ వేసే లాకీ ఫెర్గుసన్ కాస్త విఫలమయ్యాడు. కానీ అంతటి వరల్డ్ క్లాస్ బౌలర్పై నమ్మకం ఉంచి మరికొన్ని మ్యాచెస్ అవకాశం ఇవ్వలేరా? జట్టులో 3 వికెట్ కీపర్ బ్యాటర్లు ఉన్నారు, నారాయణన్ జగదీశన్, రెహమనుల్లా గుర్బాజ్, లిటన్ దాస్. తర్వాత మ్యాచ్లో ఇతనే మా వికెట్ కీపర్ అని చెప్పే పరిస్థితి కేకేఆర్కు లేదు. మ్యూజికల్ చైర్ ఆడుతోంది వాళ్ళ 3తో. పర్ఫామ్ చేయకపోగానే జట్టులో నుంచి తీసేయడం, ఓ ప్లేయర్కు సరిపడా భరోసా ఇవ్వకపోవడం, స్ట్రాటజీల్లో మార్పుల మీద మార్పులు, ఇదంతా ధోని స్టైల్కి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తోంది కదా. ఐపీఎల్ లాంటి సుదీర్ఘ టోర్నమెంట్లో ఓ ప్లాన్ స్ట్రాటజీ వేస్తే దానికి కట్టుబడి ఉండాలి, కనీసం వరుసగా కొన్ని మ్యాచెస్కైనా సరే, అప్పుడే ఫలితాలు వచ్చేది. కేకేఆర్కు అది సాధ్యం అవ్వట్లేదు. అయినా లాస్ట్ సీజన్లోనే శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు కదా, టీమ్ సెలక్షన్లో సీఈఓ వెంకీ మైసూర్ కూడా ఇన్వాల్వ్ అవుతాడని. మరి ఈసారి కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నారు, అందుకే సెలక్షన్ ఇంత అస్తవ్యస్తంగా ఉంది. తెగిపోయేటప్పుడే దారం విలువ తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం బలం తెలుస్తుందని అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్ అన్నట్టు, కేకేఆర్ లాంటి టీం స్ట్రాటజీ చూస్తున్నప్పుడే ధోని క్రికెటింగ్ మైండ్ విలువ తెలిసొచ్చేది. Thank you.